అమ్మమ్మ, ఇప్పుడు మన తెలంగాణలో మళ్ళీ 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు, కారా పువ్వా చెయ్యా? ఇప్పుడా మళ్ళా చిన్న నెల ఎలక్షన్స్ ఉన్నాయి 13 తారీఖుకి, ఎవరు గెలిస్తే బాగుంటది? కారు గెలవాలి. కారే గెలవాలా? ఎందుకని? ఆయన మాకు సాయం చెప్తాడు కదా, కారే గెలవాలి. కారే గెలవాలి. సో లోపల ఇంకొక అమ్మమ్మ ఆంటీ ఉంది, ఒకసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి, ఏం చేస్తూ ఉంటావు? పక్షపాతం వచ్చింది. పక్షపాతం వచ్చింది. ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అవుతుంది అన్న. ఒకసారి మీరు లోపలికి రండి, విజువల్ కరెక్ట్గా తీసుకోండి. సో పక్షవాతం వచ్చి సంవత్సరం అవుతుంది. గవర్నమెంట్ నుంచి మీకు ఏమన్నా వచ్చిందా? మళ్ళా ఏం రాలేదు ఇప్పటిదాకా. కనీసం ఎవరన్నా వచ్చి పోవడం అని మీ లోకల్ లీడర్ చెప్పుకున్నారా? పోనీ మీ బాధ ఎప్పుడు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ టైంలో ఇక వస్తారు కదా ఓటే ఓటే అని చెప్పేసి. మళ్ళీ ఏమనుకుంటున్నారు? 13 తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, కారుకి వేద్దాం అనుకుంటున్నారా, పువ్వుకి వేద్దాం అనుకుంటున్నారా, చేయికి వేద్దాం అనుకుంటున్నారా? కారుకి. ఓ 2 నిమిషాలు అమ్మమ్మ, ఆంటీతో మాట్లాడదాము. ఎంత వస్తుంది అమ్మ? 2000 వస్తుంది. సరిపోతున్నాయి అమ్మలా 2000? కానీ మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఎందుకంటే ఏ గవర్నమెంట్ పింఛన్లు అవి ఇవి ఇచ్చేవి కాదు కదా. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ పింఛన్ పైసలు కనీసం ఏదో ఒక దానికి ఆసరి అవుతున్నాయి. ఎందుకు బాధపడుతున్నారు? మళ్ళా ఎందుకు ఏడుస్తున్నారు? ఏం చదువుకోవచ్చు? బిడ్డ చచ్చిపోయింది, భర్త చచ్చిపోయింది, రెండవది కూడా లేదు, పెద్ద తల్లి, మా తల్లికి సాధ కాదు. అది అడ్డు పెడితే తినాలి, మండి పెడితే నువ్వు తినాలి అంటారు, చేత అంటారు. ఇది పడిపోయింది సంవత్సరం. ఎందుకమ్మా ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉండేనా మీకు? అమ్మ భర్తకు పచ్చవాతం ఉండాలని పచ్చవాతం నాకు వచ్చింది, ఆయనకు వచ్చింది. సో కారు గుర్తుకు వస్తే ఓటేస్తే మళ్ళీ మీకు ఏమన్నా మంచి జరుగుతుందన్న నమ్మకం ఉందా మళ్ళీ మీకు? ఉన్నది. ఉంది కారు గుర్తుకి. మరి మొన్న ఓడిపోయింది కదమ్మా, కారు కేసు ఎలక్షన్స్ లో కారు కేసు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈసారి ఎవరు అనుకుంటున్నారు? ఆయనకి కారుకే. కారుకే ఇస్తారు. అన్నం పెడతాడు అనుకుంటున్నారా మళ్ళీ కారుకేస్తే? ఇప్పుడు పింఛన్ 2000 వస్తుంది. 2000 కరెక్ట్ వస్తుందా? 2000 కరెక్ట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తామన్నారు కదా, మళ్ళీ 4000 ఇస్తున్నారు? చెప్పమ్మా, 4000 ఇస్తాన్నారు కదా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఏమనిపిస్తుంది మళ్ళా ఇప్పుడు నేను సీఎం గా గెలిచిన వెంటనే 4000 ఇస్తా, నేను ఒంటరి మహిళలకి 4000 ఇస్తా, ఆసర పింఛన్లు 4000 ఇస్తా, ఇంట్లో మహిళలకి 2500 నెల నెలకి ఇస్తా అనేసి అన్నారు. మళ్ళీ ఇప్పటి వరకు ఎవరికన్నా మీ ఊర్లో వచ్చినాయా బా? ఎవ్వరికి రాలే, ఎవ్వరికి, మాకు ఎవ్వరికి రాలే, ఒక్కవే కనబడతలే. చూసిన ఎప్పుడన్నా రేవంత్ రెడ్డిని టీవీలో కూడా తెలుసా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని తెలుసు, కానీ ఇక మాకు నచ్చుతలేదు. మాకింకెవ్వలచ్చు రూపాయి ఇవ్వాలి. అమ్మా మీరు బాగున్నారా, మంచిది చెద్దా, ఎవ్వరు అడుగుతలేరు. మీరు ఇంత బీదాస్తులు కదా, మీరు ఎట్లా తింటారు? మరి అవి సాల్తాన్నాయా? సాల్తలేవా? ఇంతకు ముందు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉండే కదమ్మా, అప్పుడు 200 పింఛనే ఇస్తుండే. మళ్ళీ కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 ఇచ్చినారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడున్న జమానలా, ఇప్పుడున్న కాలంలా కన్న కొడుకులు బిడ్డలు కూడా సాగుతలేరు కదా. ఆయనే కన్న కొడుకు మాకు. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ కన్న కొడుకు. ఆయన కొడుకాయ పట్టుకునే మాకు పింఛన్ ఎక్కిచ్చిండు. కానీ ఏందో ఒక గొర్రె బాయిలో పడ్డదాన్ని ఉన్నోళ్ళ అంతటే కన్న కొడుకు కొడుకు అన్నారు, మోసం చేసారు. మోసం చేసారు. బాధ అనిపిస్తుంది మళ్ళీ కేసీఆర్ లేడు కదా ఇప్పుడు. మాకు బాధ అనిపిస్తుంది, ఆయన ఉంటేనే మంచిగా మాకు. ఆయనే రావాలి ఇప్పుడు, ఆయనే మాకు సంతోషం. ఆయన ఈసారి గెలిపించుకోలేరు కదా. అదే నేను చెప్తున్న పబ్లిక్ అట్లా చేసిండ్రు, అంటే కన్న కొడుకు అన్నారు, మోసం చేసిండ్రు. కానీ మంచిది కాదు, అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టద్దు.
ధర్మతి కాదు, పద్ధతి కాదు అది, కాదు. మళ్ళీ ఇప్పుడు మనకు ఛాన్స్ ఉంది కదా పార్లమెంట్లో ఢిల్లీకి పోయి కొట్లాడడానికి, ఎవరైనా మన నుండి ఎవరైనా కావాలి కదా. అలాంటి ఆయన ఎవరు అనుకుంటున్నావు? కారు గుర్తు నుంచి నిలబడేటైనా అనుకుంటున్నావా, చే గుర్తు నిలబడేటైనా అనుకుంటున్నావా, పువ్వు గుర్తు అయినా అనుకుంటున్నావా? ఇప్పుడు మా కారు గుర్తే కావాలి, కారు గుర్తే కావాలి, అదే కావాలి మాకు. మా ఆయన దొర వస్తేనే మేము బతకగలుగుతాం. ఆయనే రావాలి, దొర నాయన కేసీఆర్ దొరే. మాకైతే దొర కొడుకు, కొడుకు మా సొంతం కొడుకే, మా పింఛను ఇస్తాడు కదా, అందుకే మాకు విలువ కాపాడుకుంటాను. కొడుకు వల్ల చూసుకుంటాం అలా మిమ్మల్ని, చూసుకుంటాం కదా, మేము చూసుకుంటాం ఆయనను. కానీ ఇప్పుడు పబ్లిక్ అంత మోసం చేశారు, చాలా మోసం చేశారు. ఓడిపోయినప్పుడు బాధ అనిపించిందా? మళ్ళీ బాగా అనిపించింది మాకు, మాకంటే బాధ అంటే మేము వేసినాం, మేము వేసినాం. కానీ ఒక్కళ్ళు ఎత్తే ఏం పై, అందరము 100 మంది ఎత్తే అది మంచిగా, ఒక్క ఇల్లు ఎత్తే ఎట్లా? ఏందో అది ఒక గాడిపోలు వచ్చిందవా, ఏందో మంత్రం చేసినట్టే చేసారు వాళ్ళు, వేసేటోళ్ళు కూడా. మేమైతావా మేము చీకట్లో మబ్బైనాక పోయినా కానీ మా కారు ఏడున్నదని దొరకబట్టుకొని మేము ఆ కారుకు మా ఇష్టపూర్తిగా మేము వచ్చినాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏళ్ళు ఏంటంటే పైసలు ఇచ్చి కూడా ఓట్లు వేయించుకుంటున్నారు కదా. మళ్ళీ వాళ్ళు సరే అమ్మ నేను అది చేసాం, మీకు ఇల్లు కట్టిస్తాము, అది చేసాం అంటే మాకైతే ఇవ్వాలండి, ఇల్లు కట్టిస్తాం మీకు డబ్బు. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఇవ్వాలని అంటే మళ్ళీ వాళ్ళకి ఓటేస్తారా? ఏం మేము ఈయనకేస్తాం, మాకు ఏం మేము ఇవ్వాల దగ్గర అయితే పైసలు తీసుకో, మాకు అడ్డు. మాకు ఈ కొడుకే కావాలి, మాకు నచ్చిండు కదా ఈ కొడుకే కావాలి. మాకు పింఛను ఎక్కింది, ఇంకా ఇప్పుడు ఉంటే ఇంకా ఎక్కువ 5000 వస్తుంది. ఇప్పుడు మాను అందరు నోట్లు మన్ను పోసినట్టు అయిపోయింది మాకు. ఇప్పుడు చేస్తా అన్నాడు మాకు, బాగా మీరు బాధపడకుంటే నేను చేస్తా అన్నాడు. ఇప్పుడు ముసలోళ్ళందరికీ ఒక పెద్ద కొడుకు, పెద్ద కొడుకులాగా నిజంగానే కేసీఆర్ ఉండనమ్మా. అందరు మా పెద్ద కొడుకు, పెద్ద కొడుకు వేయాలి, పెద్ద కొడుకు వేయాలి అన్నారా. అదే అక్కడికి పోయినాక అంత మోసం జరిగింది. మరి ఏముందో అది ఒక మంత్రం లెక్కనే అయిపోయింది. పెద్ద కొడుకే మనకు, పెద్ద కొడుకే మేము మా సొంటి ముసలోళ్ళం అందరం అనుకున్నాం. పెద్ద కొడుకు పెద్ద కొడుకు అని ఇప్పుడు మోసం చేశారు. ఇప్పుడు కూడా పెద్ద కొడుకు అనుకుంటున్నాను. అధికారంలో లేడు కదా ఇప్పుడు, మళ్ళీ లేకుండా అనుకుంటున్నాం. మాకు ధర్మం అది, పెద్ద కొడుకు అని అంటే మాకు ఇంత అన్నం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. ఆయననే అది చెప్తున్నాం. మరి మీ కళ్ళ బాధగా అనిపిస్తుంది ఇప్పుడు? బాధ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది, బాగా బాగా అనిపిస్తుంది. ఆయన ఏందో ఇప్పుడు ఏందో బస్సులు ఉచితంగా పెట్టిండ్రని లేడీస్కు ఏ ఉరుకుతా ఉంటారు. మేము ఎక్కడికి పోతాం ముసలోళ్ళు? బస్సు ఫ్రీ ఉన్నందుకు మంచిగా ఉందా మళ్ళీ మీకు? మాకు అయితే నేను ఏడికి పోవాలి, ఏడికి పోవాలి, పోయి ఇంటనే పడి ఉంటా. మళ్ళీ 4000 ఇస్తుందా మళ్ళీ నెలకి? ఏది ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన గవే నడుతున్నాయి, 4000 ఏం లేవు. మహిళలకి 2500 ఇస్తాడు. మీ ఊర్లో కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా వచ్చినాయా? ఎవ్వరకు రాలే, ఎవ్వరకు. ఉట్టి మాటలు అంటావా? ఉట్టి మాటలు, ఉట్టి మాటలు, బోకర్ మాటలు మాట్లాడిండు అప్పుడు. ఎవరు ఓట్లు పడేదాకా? ఎవరు? ఎవరు? రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అట్టి బోకర్ మాటలు మాట్లాడి. బోకర్ మాటలు అంటారు? బోకరే, బోకరే. మరి నేను అంటున్నా కదా బోకర్ మాటలు. మరి ఏం చేసిండు మాకు ఇప్పుడు? ఏమన్నా ఏమన్నా చేసిండా? ఏది మరి గదే పింఛను ఆయన ఇచ్చింది, ఆ ద్వారా నా కొడుకు ఇచ్చిందే నడుతుంది. అవ్వా ఇప్పుడు మాకు ఇవ్వలేం, సాయం అవుతలే. మాకు ఆయన అన్నం పెట్టిన ఆయనే, ఆయన ఆయనే, మాకు ఎవరు పెట్టలేదు, ఆయనే పెట్టిండు. వీధాస్తులకు, గుడ్డోళ్లకు, గూనోళ్లకు, చేతులు పడిపోయిన వాళ్ళకు అందరికీ ఆయనే పెట్టించిండు. గదే నడుతుంది ఇప్పుడు, కేసీఆర్ పెట్టించిందే నడుతుంది. ఏమి ఇంకా అమ్మ ఇంకొకటి కూడా, ఇప్పుడు పేదింట్లో ఒక ఆడపిల్లని, ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఒకప్పట్లో ఎట్లుంటుండే, ఎట్లుంటుండే ఒకప్పట్లో? వెళ్ళిచ్చి 1,00,000 ఇచ్చి ఇప్పుడు పెళ్లి చేస్తారు. కళ్యాణ లక్ష్మి అవి అవి ఎవరు ఇచ్చిండ్రు? కేసీఆర్. ఇప్పుడు ఏర్పడుతుంది, వీళ్ళకి ఏర్పడుతుంది ఇప్పుడు పెళ్లి చేస్తే. ఇప్పుడు ఎక్కడి
ఇప్పుడు తులం బంగారం ఇస్తా అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ఏది తులం లేదు, మాసం లేదు, 5 పైసలు లేవు, బోకర్ మాటలు, బోకర్ మాటలే. నీళ్ళు మంచి వస్తున్నాయమ్మ మళ్ళీ మీకు? మాకు నీళ్లు రావు, నీళ్ళు రావు. ఇప్పుడు కేసీఆర్ నీళ్ళు అత్తాయి అన్నారు, అవి కూడా బంద్ అయింది. అయ్యో బంద్ అయిపోయింది? బంద్ అయిపోయింది, అత్తలేవు. అత్తలేవా? అత్తలేవు. కరెంట్ మంచి, ఇప్పుడు కరెంటు కూడా లేనట్టుంది కదా మీ ఇంట్లో? కరెంట్ ఉన్నది. కరెంట్ ఉన్నది, ఫ్యాన్ వేసుకోలేనట్టున్నారు. ఇప్పుడే నేను బయటకు పోయి కాయగూరలు పట్టుకొని వచ్చిన, మెల్లమెల్లగా పోయి. ఏం చేసాడు, పింఛను పడ్డాక అన్నయ్య కూడా ఇప్పుడు మళ్ళీ రావాలనుకుంటున్నారా? మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం లాగా మళ్ళా మా పెద్ద కొడుకే రావాలని మేము మొక్కుతున్నాం. దేవునార్సిస్తున్నాం, దేవుళ్ళకి మొక్కుతున్నాం. దేవుళ్ళకి కూడా మొక్కు మొక్కుతున్నాం, దేవుళ్ళ కాడికి కూడా మేము అత్తవాడిని కూడా మొక్కుతాము. మా పెద్ద కొడుకు రావాలి, ఆయన మా కొడుకు, మాకు అన్నం పెట్టేట ఆయనే. కానీ ఇల్లంతా బోకర్, బోకర్ రాజ్యం ఇది, మంచి రాజ్యం కాదు. కానీ కాంగ్రెస్ గెలిచినందుకు ప్రజలు మస్తు సంతోషంగా ఉన్నా అంటున్నారు కదా, నువ్వు కాంగ్రెస్ గెలిచినందుకు సంతోషంగా ఉన్నావా? మళ్ళా నేను లేను. లేవా? నాకు వాటే, నా కొడుకు మీకే కొట్టుకుంటుంది. మాకు ఇప్పటికీ ఓట్లు పడ్డ సంది మేము తిన్నట్టు తిన్నట్టు, ఆయన అత్తనే మాకు మంచిగా ఉండు, మాకు ఏమన్నా సాయం చేస్తూ ఇంకా ఎక్కువనో ఏమో పింఛన్లు అని మేము ఇట్లా మాకు ఎత్తాను అన్నాడు కదా, అప్పుడు ఒప్పుకున్నాడు కదా, దాని గురించే మేము. కేసీఆర్ అన్నట్టయినా ఇప్పుడు మొన్నటి వరకు రాష్ట్రంలో ఉండే కదా, ఉన్న తర్వాత ఇచ్చిన మాట మీద ఉండా? కేసీఆర్ ఇస్తా అన్నవి ఇచ్చిండా? ఇచ్చిండు, ఇచ్చాన్న ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఇంకా ఇచ్చేటోళ్ళకి ఏంటి అంటే ఒప్పుకునే అన్ని ఇచ్చేసిండు. రైతులకి, రైతులు, రైతు బాంధవ కూడా ఇచ్చేసిండు. ఇప్పుడు ఇప్పుడేం అవుతుందో ఆ కథ, ఇప్పుడేం నడుతుందో, ఇంకెవరికి వల్లే పడలేదు. కానీ రైతు బంధువు వల్లే అంటే కాంగ్రెస్ లో ఒక ఆయన అన్నుండే, రైతు బంధువు వల్లే అంటే చెప్పు తీసుకొని కొడతాం అనేసి అని అన్నాడు. అది కరెక్టే? అది తప్పు కదా, చాలా తప్పది, బాగా తప్పది, అనర్థు అట్లా. ఎందుకు, ఏమన్నా మనకు రూపాయలు వస్తాయా అట్లా మాట ఓడగొట్టుకుంటే? ఏమన్నా డబ్బులు వస్తాయా, బంగారం వస్తుందా, ఎండి వస్తుందా, మనకు ధాన్యం ధనం వస్తుందా? ఎందుకు ఆ గౌరవంతం ఉండదు? ఇక మొత్తానికి చెప్పమ్మా, ఈసారి మళ్ళీ 13 తారీఖు మన తెలంగాణలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చే నెల 13 తారీఖు ఉన్నాయి. మళ్ళీ ఇక ఎవరికేస్తావు? కేసీఆర్ మా పెద్ద కొడుకు. కేసీఆర్ పెద్ద కొడుకు? పెద్ద కొడుకు మాకు, మాకు పెద్ద కొడుకు, సంతోషం మాకు. వీడికే మేము సంతోషపడతాను, కొడుకును ఇట్లా చేసిండ్రని మాకు బాధ ఉన్నది. బాధ బాధ అంటే ఇప్పుడు పండుకోంగా అతికత్తాడు కొడుకు, నడవంగా అతికత్తాడు, కుసుండంగా అతికత్తాడు. ఎందుకు ఈయన ఆధ్యస్తున్నావా? ఇప్పుడు దేవంత రెడ్డో ఎంత రెడ్డో మేము ఆధ్యస్తలేము. ఆయన మాకు కేసీఆర్, అదే కేసీఆర్ మాకు పెద్ద కొడుకు. ఇంకా మీలాంటి వాళ్ళ ఆశీస్సులు ఉంటే మళ్ళీ గెలుస్తాడేమో. ఇక గెలవాలి, గెలవాలి. ఆయన గెలిస్తేనే మాకు ఇంత అన్నం. మీ అసంటోళ్ళు మళ్ళీ ఈసారి మళ్ళీ ఇంకా ఆయన మళ్ళీ రావాలి ఉండాలి అని అంటే, మీ అసంటోళ్ళు ఓట్లు వేసినారు అనుకోండి, మళ్ళీ కొంచెం ధైర్యం ఉంటుంది, ఉంటుంది, వేస్తారు కూడా, వేస్తారు అందరు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఇవ్వాలి అంటా చెప్తావు ఎవరికన్నా? మళ్ళా మాకు మా పింఛన్లు ఇచ్చేటోళ్ళకి అందరికి చెప్తాం, పింఛన్ కాడికి వస్తారు, నేను కూడా పోతా కదా. ధర్మం కాదు మీకు, కేసీఆర్కు అన్నం తింటారు, ఈ చేతితోటి తింటారు, అది కత్తలేదా? ఇప్పుడు ఎన్ని ఇస్తాను అన్నాడు, ఏమిచ్చిండు మీకు దేవంత రెడ్డి? ఏ పాటు డబ్బులు ఇస్తాడు అని అడుగుతాను నేను. ఓ అమ్మ ఇక్కడ లొల్లి పెట్టద్దు అని అక్కడ వెంకడ తింటాడు ఆయన, బయట లొల్లు పెట్టుకోండి, వెంకుల లొల్లు పెట్టుకోవద్దు అని అంటారు. సరే అమ్మ, మళ్ళీ నేను పోయేస్తాను. ఇక ఇట్లనే ఒక 10 ఇండ్లు నా మాట తీసుకొని వాళ్ళ అడుగు. సరే, మరి అమ్మకి ఇట్లా అన్నది.